గ్రామవృద్ధి కి చేసిన అప్పుల వడ్డీలు చెల్లించలేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో తెలంగాణలోని సర్పంచులు కులవృత్తులను నమ్ముకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్లో సర్పంచ్ భర్త తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీశాడు. గ్రామవృద్ధి కోసం ఇప్పటికే 20 లక్షలు ఖర్చు చేశామని చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కోసం కులవృత్తినే చేస్తున్నట్టు ఆ వీడియోలో తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ఆ సర్పంచ్ భర్త మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పనులకు ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడం, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, సర్పంచ్కి రెస్పాండ్ ఇవ్వకపోవడం, ప్రతిదానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, గణేవరం మండల్లో గుణుకుల కొండాపూర్ సంబంధించిన మీ యొక్క రజక బిడ్డను కావాలని ఒక మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి ఎంతో మానసిక క్షోభకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా చాలా నష్టం చేసిండు. ఇన్ని ఇప్పటికి 20 లక్షలు అప్పులు ఇస్తే గ్రామ పంచాయతీ మీద నేను పనిచేసిన, ఆల్రెడీ పల్లె ప్రగతి 4వ విడత కూడా నేను పనిచేసి పెట్టిన, అయినా కూడా నన్ను ఇంకా కూడా ఇబ్బంది పెడితే, ఆల్రెడీ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నేను చేసిన పనులకు నాకు ఉప సర్పంచ్ గారు చెక్కులపై సంతకం పెట్టట్లేదు, నేను ఏ రకంగా చేయాలి? ఏ సర్పంచ్ అయినా కూడా ముందు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని అప్పుడు మేము మళ్ళీ బిల్లు పెట్టుకొని ఆ డబ్బులు మేము తీసుకోవాలటువంటి పరిస్థితి. ఈరోజు ఉప సర్పంచ్ చెప్పుకోరుతోని అదొక్కటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని కావాలని మానసికంగా ఇబ్బంది పెడుతుండ్రు. అందరూ డబ్బులు అడుగుతామని ఎవరికి ఇవ్వాలి? ఏ వార్డు మెంబర్కి నేను ఇవ్వాలి? ఏ ఉప సర్పంచ్కి నేను ఇవ్వాలి? మరి నేను చేసేది ఎట్లా పనులు చేయాలి? మరి నేను ఈరోజు గుణుకుల కొండాపూర్ గ్రామ అభివృద్ధి ఆగిపోవడం కారణం వార్డు నెంబర్లు, ఉప సర్పంచ్, పాలక వర్గమే. కావాలని కక్షపూరితంగా ఈరోజు నేను భూమి అమ్ముకున్నా, 27 కుంటల భూమి కూడా అమ్ముకున్నా. కరీంనగర్ బతకడానికి వచ్చిన బట్టలు ఉతుకుంటాను కరీంనగర్లో, ఇప్పుడు నేను వచ్చి